హాయ్ అండి, ఈరోజు వీడియో అయితే టీతో స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు అయితే మార్నింగ్ ముందు టీ పెట్టేసుకున్నాను. టీ అయిపోయిన తర్వాత పెరుగు ఉంది ముందు రోజుది, ఇంకా దాన్ని తాలిం పెట్టేశాను మజ్జిగ చారు కింద. పెరుగు గెడ్డలు లేకుండా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసుకుని కలిపేసుకున్నాను. ఇంకా దీనికోసం అయితే నేను ఆవాలు జీలకర్ర వేశాను, మినపప్పు శనగపప్పు వేశాను, అలాగే ఇందులో క్యారెట్ వేశాను. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఫైనల్గా కొత్తిమీర వేసి కొంచెం పసుపు వేసుకుని వేయించేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఇంకా మనం కలిపి ఉంచుకున్న మజ్జిగలో వేసుకున్నాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను ఉల్లిపాయ వేయలేదండి, ఆ రోజు ఉల్లిపాయ తినమని చెప్పి వేయలేదు. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా ఆ రోజు అయితే ఉప్మా చేశాను వీళ్ళకి. ఉప్మా ఇంకా రెగ్యులర్ కాబట్టి వీడియో ఏం చూపించట్లేదు, జస్ట్ చేశాను. ఈ పక్కన మా అబ్బాయికి అయితే ఆ రోజు ఎగ్ పొరటు కింద వేశాను, కొంచెం జీలకర్ర వేసాను ఆయిల్లో, అంతే ఇంకేం వేయలేదు. నేను పచ్చిమిరపకాయ కూడా వేయలేదు, ఉల్లిపాయలు వేసేసుకొని ఇంకా వేగుతున్నాయి. ఇక్కడ ఉప్మా కూడా రెడీ చేస్తాను, ఇచ్చేస్తాను, వాళ్ళు తింటూ ఉంటారు. ఇక్కడ ఉల్లిపాయ కూడా బాగా వేగింది, ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసాను అంతే. ఇంకా పచ్చిమిరపకాయ వేయలేదు కాబట్టి కారం వేసి వేయించేశాను, కొంచెం మసాలా వేసాను ఇందులో, కొంచెం ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రావాలని చెప్పి. ఇంకా రెండు గుడ్లు కొట్టి వేసేసాను. ఇంక ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేశాను. ఈ రైస్ ఎందుకు చూపిస్తున్నానంటే, రీసెంట్గా మేము బియ్యం అదే వడ్లు ఆడించాను, అంటే బాగా పాలిష్ కాకుండా పై పొర తీస్తారంతే, నెంబర్ బియ్యాలు ఏ అంటారో నాకు సంథింగ్ తెలీదు, అలా తీయించా అంటే కొంచెం బ్రౌనిష్ అలా ఉంటుంది బియ్యం, అవి వండాను అందుకని మీకు చూపిస్తున్నాను. కాకపోతే చాలా బాగా వచ్చింది, పొడి పొడి ఆడితే రైస్. ఇంకా ఎగ్ పొరటు కూడా అయిపోయింది కదా, ఇంకా అన్నము కూర ఇంకా బాక్స్ కట్టేస్తున్నాను, రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ అయితే. ఇంకా బాక్స్ కూడా కట్టేయాలి. ఇంకా పెరుగన్నం కూడా కొంచెం పెడతాను కాబట్టి ఇంకా అదేం చూపించలేము, ఇంకా టైం కూడా అయిపోతుంది వీడియో తీస్తుంటే, అందుకని చెప్పి ఇంకా బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా వాటర్ కూడా పెట్టేసి ఇంకా నాప్కిన్ అన్నీ పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా స్నాక్స్ కూడా రోజు అయితే ఆరెంజెస్ పెట్టాను, మీకు అది చూపించడం మర్చిపోయాను. ఆరెంజెస్ ఉన్నాయని ఇంకా అవే పెట్టేశాను. ఇంకా ఆటో వచ్చే టయానికి నాకు లంచ్ బాక్స్కి చాలా టైం ఉంటుంది. ఇంక ఇక్కడ మా ఇంటి పక్కన గడ్డి మేట వేస్తున్నారు, అది మా అబ్బాయి అన్నాడు నేను స్కూల్కి వెళ్ళిపోతాను, వచ్చే లోపల వీడియో తీసుంచు, నేను వచ్చాక చూస్తానని చెప్పాడు. అక్కడక్కడ వీడియో కూడా తీశాను. ఇంక ఈలోగా ఆటో కూడా వచ్చేసింది. తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే డాబా మీద బట్టలు అయితే ఆరేసాను. ఆ తర్వాత ఇంకా మాకు ఇంట్లోకి వండుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజు చిక్కుడుగాయలు ఎలాగో ఉంటున్నాయి కదండి, వాటిని నేను కర్రీ కింద వండాను. అంటే గ్రేవీ కాదు, జస్ట్ ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకున్నాను, ఎండుమిరపకాయ వేసుకున్నాను అంతే, ఇంకేం వేయలేదు. కరివేపాకు కూడా వేసానండి. అది వేగిన తర్వాత ఇంకా చిక్కుడుగాయలని ఉడకబెట్టుకుని వేసుకున్నాను. అంటే గింజ కొంచెం ముదురుతుంది కదండి, మామూలుగా అయితే త్వరగా ఏగదని చెప్పి ఉడకబెట్టేసుకుని ఆ చిక్కుడుగాయలను వేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను. చిక్కుడుగాయలను ఉడకబెట్టినప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసాను. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పాలు వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే పాలు కూడా వేసుకోకలేదు, అలా ఫ్రై చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీలా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఇలా పాలు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, పాలు వేసిన కూర చాలా బాగుంటుంది. పాలు వేసాక విరిగిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలండి, ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుంటూ ఉంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఉప్పు అవి చెక్ చేసుకొని చాలకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నేను ఇందు ఈ కూరలో మీరు చూస్తే కనుక నేను అసలు కారం వేయలేదు, జస్ట్ ఒక ఎండుమిరపకాయ వేసాను అంతే. మీరు స్పైసీగా తింటే కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ నేను ఎప్పుడూ షేర్ చేయలేదు కదా, ఈరోజు అయితే నేను జామకాయ తింటున్నాను, అది కూడా ఉప్పు కారం వేసుకొని. ఎప్పుడో మేము హై స్కూల్ చదువుతున్నప్పుడు తినేవాళ్ళము, ఇలా తింటుంటే స్కూల్ డేసే గుర్తొచ్చినాయి. అయిపోయిన రోజులు రావు, నిజంగా ఆ లైఫే చాలా బాగుంటుంది. అప్పుడు మనకి దాని వాల్యూ తెలీదు, దాని అయిపోయాక ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడైతే ఇంకా
సాయంత్రం నేను చపాతి శనగపిండి కూర చేస్తాను అండి. దానికోసం అని బఠాని పొద్దుటే నానబెట్టేశాను. దాన్ని ఒకసారి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా కూర తాలింపు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్ వేశాను. నేను మీరు చూస్తే నేను 10 దాంట్లోనే ఎక్కువ క్యారెట్ వేస్తానండి. క్యారెట్ మన స్కిన్కి, ఐస్కి చాలా మంచిది. రెగ్యులర్గా తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందుకని నేను ఎక్కువ వాడతాను. ఇంకా క్యారెట్లు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేశాను. అలాగే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లో నేను కొంచెం కారం వేశాను. శనగపిండి చట్నీకి కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేసాక ఒక 5 నిమిషాలు వీటిని వేగనివ్వాలి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని సిమ్లో బాగా వేయించుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. చపాతీకి అయితే ఈ కూర కొంచెం గట్టిగా ఉండాలండి. అదే మీరు పూరి అయితే కొంచెం పల్స్గా చేసుకోవచ్చు. ఇందులో నేను బఠానీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అసలు ముందు వేయాలని మర్చిపోయాను. బంగాళదుంప ఉండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బంగాళదుంప లేదు, నేను అందుకే వేయలేదు. ఇంకా వాటర్ మరిగే లోపల శనగపిండి కూడా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకున్నాను, లేకపోతే ఉండలు కట్టేస్తుందని. ఇంకా మరిగిన నీళ్ళలో ఈ శనగపిండి వాటర్ వేసి బాగా ఉడికించుకున్నాను. ఉప్పు అవి ఇక్కడే చెక్ చేసుకోండి. శనగపిండి చట్నీలు ఏమవుతుందంటే ఉప్పు ముందు మనం సరిపోలేనట్టుంటుంది, శనగపిండి కలిపాక కొంచెం ఎక్కువ అవుతుంది. చూసి వేసుకోవాలి. దీన్నే చింతమండి చట్నీ అంటారు, బొంబాయి చట్నీ అంటారు. నాకు చాలా ఇష్టం. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇడ్లీ పెట్టుకుని ఈ చట్నీ తెచ్చుకునే వాళ్ళం. భలే టేస్ట్గా ఉండేది, ఆవిడ భలే చేసేవారు. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చపాతీ కూడా చేసేస్తున్నాను. చపాతీ చేసేసి ఈరోజు అయితే నేనే చేస్తున్నాను అండి. ఇంకా కాల్చేస్తాను. కాల్చేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేద్దామని ఇంకా నేనే చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి కాల్చాను ఇవాళ చపాతీలు. నేను మామూలుగా అయితే వేయను ఆయిల్, కానీ ఈరోజు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. చపాతీలు అయితే మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇది వర్షాలు పడుతున్నాయి కదండి, కరెంట్ అయితే అసలు ఉంచుతులేదు. అందుకని చెప్పి ముందే ఇంకా అన్నీ ఫ్రై చేసుకొని హాట్ బాక్స్లో ఉంచేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా చేసాము మేము నైట్ డిన్నర్. ఆ తర్వాత మా అబ్బాయికి వర్క్ ఇస్తే హోంవర్క్స్ చేస్తున్నాడు. ఈరోజైతే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి 5 వాక్యాలు రాసుకురమ్మన్నారు. ఇంకా అది కంప్లీట్ చేసేటప్పటికి 9 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అవి చేశాను. ఇంకేం వీడియో చేయలేదు అప్పుడు. ఇంక ఈ వీడియోని కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.